హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఈరోజు మైదుకూరు సంత రావడం జరిగింది. ఈ సంత వచ్చే ప్రతి శనివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుందండి. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా మైదుకూరు మండలం వచ్చేసి బద్దివేలు రోడ్లో సంత జరుగుతుంది ప్రతి శనివారం కూడా. సంతలో రేట్లు ఏ విధంగా కూడా అన్నీ చూద్దామండి. ఇప్పుడు లోపలికి పోయి ఇటు సైడ్ వచ్చేసి కోళ్ళు అవన్నీ అమ్ముతారు. మెయిన్ రోడ్లోనే సంత జరిగేది. ఇది సంత వచ్చేసి మైదుకూరు సంత. ప్రతి శనివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుందండి. అటు సైడ్ లాస్ట్లో వచ్చేసి ఎనుములు ఎద్దులు అవి ఉంటాయి లాస్ట్లో. అటు సైడ్ ఇటు సైడ్ అంతా కొట్టేళ్ళు గొర్రెలు మేకలు ఇవన్నీ ఇటు సైడ్ ఉంటాయి. ఆ లాస్ట్ వరకు కొండ పైకి వరకు ఉంటాయి. ఎంత అయిపోయా? హలో, ఇరవేలు కడతా. రెండు మేక పోతులు ఉన్నాయి, అడుగుదాం. ఎంత అయిపోయానా పోతులు? 40,000 ఇల్లు కలిసి 40,000 చెప్తాను. తినేచ్చానా? ఎన్ని కిలోలు పడుతుంది? పది కిలోలు పడుతుంది. పోతీలు ఒక్కొక్కటి మేకపోతుంది. ఇక్కడ అడుగుదాం. ఇక్కడ ఒకటి ఉంది పెద్ద సైజు మేకపోతు. ఎంత అయిపోయానా? తీసా చెప్పు. ఎంత అయిపోయా? 20,000 చెప్తానా? 20,000 ఫిక్స్ రేట్ ఏమో తగ్గించుకుంటాడు. పోయి అటు ఇటు వచ్చాది. పెద్దది పోతు ఇది వచ్చేసి ఇక్కడ కొన్ని పోతులు ఉన్నాయి. అడుగుదాం ఎంత అయిపోయినా ధర వచ్చి. ఎంత అయిపోయానా? ఎంత అయిపోయా? 16,000 ఒక్కొక్కటి. 16,000 వీటి కొన్నాడు. బాగుండాలి. 35 కిలోలు వస్తుంది ఒకటి. 30-35 కిలోలు వచ్చాయి కదా? అంతేనా? ఏంటినా ఇంత పెద్ద పోతులు? 26 కిలోలు వచ్చాయి కదా? 30 కిలోలు పైన వచ్చాయి. అంత గొప్పగా ఉంది మేక. తెల్లయి మేకపోతులు ఉన్నాయి, అడుగుదాం. నల్ల మేకపోతు అన్నీ ఉన్నాయి. మేకపోతులు ఒకటి వచ్చారు. ఇల్లు అంతే పియానాయి. నువ్వు ఏమి పియానా? అమ్మినాడా? ఎంత? అవునా? ఈ మూడు ఎట్లా అయిపోయానా? అమ్మినావా? ఎంత? మూడు కలిసి 27,000 కమ్మినా. 27,000 కమ్మేశాను వచ్చేసి. తెల్లయి రెండు పోతులు ఉన్నాయి, అడుగుదాం. ఎంత అయిపోయా? రెండు 32,000 చెప్తున్నాడు. రెండు పోతులు. ఇక్కడ మూడు మేకపోతులు ఉన్నాయి పెద్ద. ఈ అడుగుదాం ఎంత చెప్తున్నాడుతారా? ఎంత అయిపోయానా? ఎంత చెప్తున్నా? 47,000 చెప్తున్నాడు. మూడు కలిసి చూడటంగా తగ్గించుకున్నాడు. బాగుండదు పెద్ద పోతులు. చెప్పే రేటు వేరు, కొనే రేటు వేరు. 40,000 అడుగుతున్నాడు పెద్ద ఆయన. 24 మేకపోతులు ఉన్నాయి అడుగుదాం పెద్ద ఆయన. ఎంత అయిపోయానా? ఎంత అయిపోయినావు పోతులు? ఎంత అయిపోయాను ధర అంట? వేరే ఉండి చెప్పు. ఎంత అయిపోయా? 32,000 చెప్పాను. ఫిక్స్డ్ ఏమో తగ్గించుకుంటారు. ఈ రెండు 32,000 చెప్తున్నాడు. ఇక్కడ పట్ట మేకపోతులు ఉన్నాయండి పెద్ద సైజులు అండి. అడుగుదాం. ఎంత అయిపోయావునా? ఎంత చెప్తున్నా? 15,000 15,000 చెప్తున్నాడు. ఫిక్స్డ్ ఏమో తగ్గించుకుంటాడు. బేరంలో ఉన్నాడు.
కోటి 15000 వీడియో తీసుకుంటారు తగ్గించుకుంటారు అంత వీడియో తీసుకున్నారు యూట్యూబ్ లో కిలోలు వచ్చాయి ఒకటి ఒకట మేకలు ఉన్నాయి అడుగుదాం ఎంత అయిపోయానా ఎంత అయిపోయినావు 8 మేకలు 4 పిల్లలు 90000 ఫిక్స్ ఉంటాయిగా తగ్గించుకుంటాడు 79 79 అంతేగా తక్కువ అడుగుతున్నా 20000తో కొన్నాం रेट बना कोने హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మైదిపూర్ సంతలో ఉన్నాను వచ్చేసి ఇప్పుడు కింద నుంచి అక్కడ నుంచి ఇప్పుడు బైక్ వచ్చేసిన కొండ పైకి ఇక్కడ కట్ట ఉన్నాయి అడిగి తెలుసుకుందామండి మైదిపూర్ సంతలో ఎంత అయిపోయినా ధర కట్ట కట్ట ఇరవై నాలుగున్నరా ఇరవై నాలుగున్నర చెప్తారు కట్ట బేరం వచ్చేసింది హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇరవై మైదిపూర్ సంతకు రావడం జరిగింది ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం ఉదయం 6 మధ్యాహ్నం వరకు జరుగుతుందండి కడప జిల్లాలోనే పెద్ద సంత అని వచ్చేసి పొట్టేళ్ళు గొర్రెలు మేకలు చిన్నపిల్లలు పొట్టి పిల్లలు ఉంటాయి మేకలు ఉంటాయి ఆవులు ఉంటాయి ఎద్దులు ఉంటాయి ఎనుములు ఉంటాయి చిన్నపిల్లలు ఈ దూడలు ఉంటాయి కోళ్ళు ఉంటాయి అన్నీ ఉంటాయండి ఈ సంతలో వచ్చేసి ప్రతిదీ దొరుకుతాయి కొండ పైన ఊరు బయట మైదిపూర్ బయట మైదిపూర్ నుంచి 6 కిలోమీటర్లు ఉంటది బద్దిగల్ రోడ్లో దొరుకుతా సంత వచ్చేసి ఎంత సంతనే అండి ఇక్కడ ఒక్కట పెద్ద పొట్టేలు ఉన్నాయి అడుగుదాం అంటే చెప్తారా ఎంత అయిపోయారా అడుగుతల బాగున్నాయి పొట్టేలు ఎంత అయిపోయానా ఎంత అయిపోయినా పొట్లు ఇది ఇరవై ఆరు నార చెప్తారు ఇరవై ఆరు నార చెప్తారంటే ఫిక్స్ రేట్ ఏమో తగ్గించుకుంటారు పెద్ద పొట్టేలు బాగున్నాయి